49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రామ్ చరణ్ అండ్ ఉపాసనకు సంబంధించిన ప్రిన్సెస్ ఎవరైతే 20th రోజు ఇక్కడ అపోలో హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత ఈ రోజు చాలా హ్యాపీగా రామ్ చరణ్ అండ్ ఉపాసన వాళ్ళ పాపం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. 20th రోజు మిడ్ నైట్ అంటే ఎర్లీ అవర్స్ 1:49 ప్రిన్సెస్ పుట్టింది అంటూ గుడ్ న్యూస్ ని షేర్ చేశారు కొణిదల అండ్ కామినేని ఫ్యామిలీ. మనందరికీ తెలిసిందే ఆ రోజు నుంచి కూడా ఎంతమంది హాస్పిటల్కి వచ్చి పాపను చూసి వెళ్ళారు. అయితే ఈ రోజు అంటే ఆఫ్టర్ 2 డేస్ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఉపాసనను చూసినప్పుడు చాలా హెల్దీగా కనిపించింది అండ్ డాక్టర్స్ అందరికీ కూడా రామ్ చరణ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ప్రిన్సెస్కి గ్రాండ్ వెల్కమ్ కూడా లభించింది. అంటే హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించేటప్పుడు పూల వర్షం కురిపించారు ఆమె పైన. సో మనందరికీ తెలిసిందే సెలబ్రిటీస్కి సంబంధించిన ఏదైనా గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఇలాంటి హడావిడే ఉంటుంది, మనందరికీ తెలిసిందే. అయితే రామ్ చరణ్ అండ్ ఉపాసన ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత వాళ్ళ బేబీని ఇంటికి తీసుకువెళ్తున్నప్పుడు కూడా అదే సంతోషం కనిపించింది వాళ్ళ ముఖాల్లో కూడా. యా, 2 ఫ్యామిలీస్ కూడా 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. మా ఫ్యామిలీకి ఎంతో సంతోషమైన మూమెంట్ అని కూడా మొన్న చెప్పడం జరిగింది. అండ్ ఈ రోజు ఎప్పుడైతే రామ్ చరణ్ బయటికి వచ్చి చెప్పిన మూమెంట్ అప్పుడు కూడా మనం చూసాము, ఆయన చాలా హ్యాపీగా, మాటలు కూడా రావట్లేదు, ఏం మాట్లాడారు కూడా తెలియట్లేదు. ఎందుకంటే మా ఫ్యామిలీస్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నామని చెప్పారు. అండ్ మీడియాకి అండ్ అభిమానులకు ఎవరైతే శ్రేయభిలాషులు ఉంటారో, వివిధ కంట్రీస్ నుంచి ఎవరైతే విషెస్ చెప్పారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పిన సిట్యుయేషన్ మనం చూసాం. సో రామ్ చరణ్ అండ్ ఉపాసన దంపతులు ఇద్దరు వాళ్ళ పాపతో కలిసి ఈ రోజు ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ట్రెండింగ్ కూడా ఏంటంటే, ఇప్పుడు రామ్ చరణ్ అండ్ ఉపాసన వాళ్ళ పాపకి ఏం పేరు పెట్టబోతున్నారు అని. ఆ క్వశ్చన్ కూడా అడిగినప్పుడు రామ్ చరణ్ ఒకటే చెప్పారు, యా సంప్రదాయం అంటూ ఒకటి ఉంటుంది కాబట్టి నేను చెక్ చేయాలి, మేమైతే డిసైడ్ చేసుకున్నాం ఏం పేరు పెట్టాలి అని, కానీ ఇప్పుడు మాత్రం రివీల్ చేయలేను. 21st రోజు ఏదైతే నామకరణం చేస్తారో ఆ రోజు డెఫినెట్లీ నేనే స్వయంగా చెప్తాను. యా, మేమిద్దరం అయితే ఒక పేరు అయితే అనుకున్నాం, కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఆ సంతోషమైన మూమెంట్ను కూడా మీతో షేర్ చేసుకుంటాను అని రామ్ చరణ్ చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఈరోజు అయితే అపోలో హాస్పిటల్ నుంచి ఉపాసన వాళ్ళ బేబీతో కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. తనైతే చాలా హెల్దీగా కనిపించారు అండ్ డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ను కూడా గతంలో షేర్ చేశారు. చాలా హెల్దీగా ఉన్నారు బేబీ అండ్ మదర్. సో ఒక 2 డేస్ తర్వాత పంపిస్తాము అని చెప్పారు. అదేవిధంగా 20th రోజు డెలివరీ అయితే ఈరోజు 23rd ఈరోజు వాళ్ళిద్దరినీ కూడా ఇంటికి పంపించిన సిచ్యువేషన్.